హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే నా బేబీ నేమింగ్ సెరమనీకి సో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అయితే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పాను కదండి. సో ఏం ప్లాన్ చేస్తున్నాం, పెద్దవాళ్ళకి ఏం తీసుకున్నాం, చిన్నపిల్లలకి ఏం తీసుకున్నాం అన్నది కూడా ఈ వీడియోలో నేను ఫుల్గా చూపించబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ ఏంటంటే పెద్దవాళ్ళకి స్టీల్లో గిఫ్ట్ ఐటమ్ అయితే ప్లాన్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో గిఫ్ట్ ఐటమ్ అయితే ఇది. సో స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను. సో చాలా మంది ప్లాస్టిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్ నేనైతే ప్లాస్టిక్ నస్తలు ప్రిఫర్ చేయనండి, అందుకే నేను స్టీల్లోనే తీసుకున్నాను. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇలా షుగర్ అని చెప్పి ఇలా వస్తుంది దీని మీద. సో షుగర్ అనేది అందరికీ గుర్తుండిపోద్ది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో దానికి ఇలాగా, సో బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ కూడా ఉంది, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనిలోకి పెద్దవాళ్ళకి స్వీట్ ఒకటి హాట్ ఒకటి అయితే ప్లాన్ చేసాము. ఈ రెండే ఇస్తున్నాం. సో తాంబూలం ఇవ్వట్లేదు, ఎందుకంటే సీమంతం సెరమనీకి అయితే ఇస్తాం కదా. సో అందుకని చెప్పి నేమింగ్ సెరమనీకి జస్ట్ స్వీట్ అండ్ హాట్ వర్క్ వేస్తున్నాము. ఇదైతే పెద్దవాళ్ళకండి. అండ్ చిన్నపిల్లలకి ఏంటంటే చాలా అంటే చాలా ఫన్నీగా ప్లాన్ చేశానమాట. చిన్నపిల్లలకి కంపల్సరీ అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ ఇలా ఉంటాయి కదండి, అవి ఇస్తారు కదా ప్లాస్టిక్వి. సో అవి అయితే పక్కన పెట్టేస్తారు, ఆడుకోరు కదా. అండ్ అవేంటంటే ఓల్డ్ జనరేషన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో నేనైతే కొంచెం ట్రెండింగ్ ఉంటుందని చెప్పేసి ఇలా కీ చైన్స్ లో ప్లాన్ చేశాను అమ్మాయి బొమ్మలు వచ్చి. ఇవైతే పిల్లలు చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు కదా, వాళ్ళ బ్యాగ్స్ కి పెట్టుకోవడం కానీ అలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కదా అని చెప్పి ఇదొకటి అయితే తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో విజిల్స్ అన్నమాట. సో విజిల్స్ ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటారా చెప్పండి, కంపల్సరీ ఇష్టపడుతుంటారు కదా, అందుకని చెప్పేసి విజిల్స్ కూడా తీసుకున్నాను. అన్ని కలర్స్ వచ్చినాయి దీనిలో. అండ్ దీంతో పాటు ఇది వచ్చేసి స్మైలీ బటన్స్ అనమాట. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి, లింక్ కూడా ఇస్తాను. చాలా క్వాలిటీ ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్ కూడా పడింది. సో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి. సో 30 పీసెస్ వస్తాయి ప్యాక్కి. ఇవైతే నేను 70 అలా తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదన్నమాట. అసలు చాలాసేపు ఆలోచించాను ఫిఫ్త్ వన్ ఏం తీసుకున్నావా ఏం తీసుకున్నావా అని చెప్పేసి. సో ఇవైతే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఏదైనా సరే పిల్లలకి ఇచ్చేదానిలో ఒక హెల్త్ రిలేటెడ్ సంబంధించింది ఒకటి ఇవ్వాలని బాగా ఆలోచించగా ఇదైతే ఐడియా వచ్చింది. సో ఇదైతే అందరికీ తెలిసిందే కదండి, ఫింగర్స్ అనేది పెట్టి ట్యాప్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. సో ఇట్లా అన్నమాట. సో ఇట్లా పెడుతూ ఉంటారు కదా. సో ఇలా పెట్టినప్పుడు ఫింగర్స్లో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది అని చెప్పేసి దీనిలో ఉన్న ఒక సైన్స్. అందుకని చెప్పేసి హెల్త్ రిలేటెడ్ కూడా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదొకటి అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడికి 4 గిఫ్ట్స్ అయినాయి. ఇంకో లాస్ట్ వన్ ఏంటంటే చాక్లెట్స్ అనమాట. తినే ఐటమ్ ఒకటి ఉండాలని చెప్పి చాక్లెట్స్ అనేది ఒకటి ప్లాన్ చేశాను. సో ఇవైతే పిల్లలకి ఇవ్వాల్సిన 5 గిఫ్ట్స్. పెద్దోళ్ళకైతే ఇలా స్టీల్ బాక్స్ అండ్ స్వీట్ అండ్ హాట్ అయితే ప్లాన్ చేశాను. ఇలా అయితే సింపుల్గా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి, చాలా అంటే చాలా టైం పడుతుంది. బాక్స్లో వచ్చేసి చెప్పాను కదండి స్వీట్ హాట్ వేస్తున్నానని చెప్పేసి. సో వేసేసాను ఈ ప్యాక్ అంతా, ప్యాక్ చేసేసాము పెద్దవాళ్ళకి. అండ్ ఇప్పుడు దీనిలోనే చిన్నపిల్లలకి కూడా ప్యాక్ చేస్తున్నాను. సో ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు. ఓకే, సో పిల్లలకు కూడా సపరేట్ కవర్ అనేది తీసుకున్నాను. అండ్ దీనిలో సో విజిల్స్ అని చెప్పాను కదా, సో ఒక విజిల్ అనమాట. అండ్ కీ చైన్స్లో కూడా ఒక కీ చైన్ వేస్తాను. స్టార్ట్స్ విత్ పింక్. సో పింక్ కీ చైన్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సో స్మైలీస్ కూడా భలే ఉన్నాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇలాంటి పిల్లలకి ఇవ్వాలని నేను అనుకున్నాను. సో ఫైనల్లీ ఇలా అయితే నెరవేరింది అనమాట. సో ఇలా కవర్తోనే వేసేస్తాను. అండ్ చాక్లెట్ ఒకటి. ఇవన్నమాట చాక్లెట్స్. ఓకే, ఇది ఒకటి వేస్తాను.
ఒకటి చెప్పాను కదా, అండ్ దీనిలో ఇది ఒకటి. టోటల్లీ 5 ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా ఈ పెద్దవాళ్ళకి ఇస్తే పిల్లలకి ఇస్తారు కదండి ఆటోమేటిక్గా, ప్రతి ఇంట్లో పిల్లలు కామన్గా ఉంటారు కాబట్టి సో ఇచ్చేస్తారనమాట. సో ఇలా దీంట్లో పక్కన పెట్టేస్తే ఇలా గిఫ్ట్ కార్డ్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్తారు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇలా అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసేసుకుంటే మా పని అయితే అయిపోతుంది. ఓకే, ఫైనల్లీ మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాకింగ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టైం పట్టేసింది, 2 అవర్స్ వరకు. బాబోయ్ ఫైనల్లీ నా రిటర్న్ గిఫ్ట్ అయితే నేను ఇది ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను చాలా సింపుల్గా అండ్ కొంచెం డిఫరెంట్ వేలో. సో ఏంటంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఎప్పటి నుంచో ఇలా ఇవ్వాలని అనుకుంటున్నాను, ఫైనల్లీ ఈరోజుకైతే ఇలాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. నాకైతే నేనైతే ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చూసుకుని దాని ప్రకారం ఫాలో అవ్వండి. సో వీడియో అయితే ఇది మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.